జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదటి 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది, నరసాపురం, రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012 బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్ ఉంది నేను అనుకోవట్లే, దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి, నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు, మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇదొక అధికారం కోసం అప్పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎంఓ అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది, 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు, మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంతే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంత జగనే కదా, ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చిక్కులున్నాయా ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు, వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు, ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవే రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్, ఏమైంది, ఓడిపోయాను, ఆయన ఓడించేశాడు. ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతను చేయి, ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినేమో, చెప్పడానికి ఎవరు లేరు ఏసీవే రెడ్డి గారికి ఆ రోజులో. అంతే అలా అదే జరుగుతుంది. దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియదు కాదు, నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవును అవును, అంటే ఇప్పుడు ఒకటి జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు. ఆయన కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి, ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది, ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు, 10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళో 8 ఏళ్ళో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన, మీకు తెలుసుగా, మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు, పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే ఈయన కూడా అలా అవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు, కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు.
శీలా దీక్షిత్ మీద ఎక్కాడు తన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు. ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఇది ఏదో గొడవ బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు. అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ కాని వీటిలో పనిచేసేవాళ్ళు, ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు, ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి. డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదు, అందుకు నడపట్లేదు. ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరూ. మీకు అనేక సార్లు చెప్పాను, ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద 60 లక్షల రూపాయల ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి. మోస్ట్ ఆనెస్ట్. ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం. చేతిలో గుడ్డ సంచి పట్టి తిరుగుతాడు, ఏమీ లేదు అతని ప్రాపర్టీస్, ఏమీ లేవు. చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే. అయిపోయింది ఒక్క ఎలిగేషన్ తోటి. ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు. ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు, ఎవరికి ఏం చెప్తారో, ఎవరికి చెప్తుందో ఇంకా 4 నెలల టైం ఉంది. సో నేను ఆయన నడపలేరు. రానివ్వండి, అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఎక్కడ నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే, జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు, ఆడిని ఓడించాలి ముందని ఇడి కొట్టేస్తాం. అదే జరుగుతాం. మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయినాయి. అతనికి వెళ్ళిన ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అసలు నిలబడతప్పుడు. మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుకన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు, సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారన్నమాట, లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా వేయాలి కదా అని అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది, పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాను. పడచ్చు, ఎంచుకోవడం అంటే ఇదే ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను. తెలంగాణదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా, అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1% 0.5% 4% 5% పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అధికారులే కదా, మరి ఇంకేంటి, వైఎస్ఆర్సిపి వాళ్ళు గొడవ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి, కౌలుదారులో ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతోటే. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు చేశారు, డబ్బులు ఇచ్చుకు చేశారని వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని అది విచారణ జరిగితే బయటపడుతుంది. ఎందుకు బాగా జరిగింది.